అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టెట్ 2 డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటివి రాబోయేటువంటి ఈ సందర్భంలో చాలామంది అభ్యర్థులు అయితే చాలా రకాల సందేహాలను అయితే అడుగుతున్నారు. వాటన్నిటిని క్రోడీకరించి ఈ వీడియో ద్వారా మీకు సమాధానం అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోయేటువంటి ఈ సందర్భంలో అంటే అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా గతంలో జరిగినటువంటి అంశాలు, ఇప్పుడు మార్చాల్సినటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొన్ని డిమాండ్స్ రూపంలో ఇక్కడ విద్యాశాఖ దృష్టికి అయితే ఒక రిప్రజెంటేషన్ రూపంలోకి అయితే టీఎస్ఎడ్డిఎడ్ ఆర్గనైజేషన్ అయితే తీసుకెళ్లడం జరిగింది. ఆ అంశాల గురించి కూడా పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క అంశంలోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే టెట్ అనేటువంటిది అసలు ఉంటుందా ఉండదా, ఉంటే ఒకవేళ టెట్ ముందు ఉంటుందా లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ ముందుంటుందా అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరిగింది. క్లియర్గా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం చూసినటువంటి న్యూస్ ఆర్టికల్లో కనుక చూసుకుంటే కేవలం డిఎస్సికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఏమిచ్చిండ్రు అంటే 11,000 సంబంధించిన పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ వద్దకైతే ఫైల్ అనేటువంటిది వెళ్ళింది. ఆ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ఈ వారంలో ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి అంశాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది. కానీ టెట్టుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన అందులో చేర్చలేదు. మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఫైల్తో పాటు టెట్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా వెళ్ళడం జరిగింది. టెట్టుకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏప్రిల్ లేదా మేలో నిర్వహించడానికి సంబంధించి, అదేవిధంగా మన డిఎస్సికి సంబంధించి జూలై లేదా ఆగస్టులో ఎగ్జామ్ నిర్వహించడానికి సంబంధించిన ప్రతిపాదనలు అనేటువంటివి విద్యాశాఖ అయితే ప్రభుత్వానికి సంబంధించి అయితే ఆ ఫైల్లో పంపించడం జరిగింది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. విద్యాశాఖ అధికారులు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా రెండు నోటిఫికేషన్లు కూడా దాదాపుగా ఒకేసారి వెలువడడానికి మనకి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి సంబంధించిన అనుమతి రాగానే రెండు నోటిఫికేషన్లు కూడా ఒకేసారి విడుదల చేస్తాము అంటున్నారు కదా. మరి టెట్ ఉన్నటువంటి వాళ్ళు డిఎస్సికి అప్లై చేసుకుంటారు, మరి టెట్ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మనకే కాదండి, అక్కడ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి విద్యాశాఖకు కూడా ఇదే రకమైనటువంటి సందేహం అనేటువంటిది వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగానే రెండింటికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ఇస్తారు. మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఇక్కడ టెట్కు సంబంధించి ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. డిఎస్సికి సంబంధించి జూలై లేదా ఆగస్టులో పరీక్ష నిర్వహించడానికి అయితే ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది. ఎందుకంటే మే లేదా జూన్లో మనకు గ్రూప్ 1కు సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ఆల్రెడీ ఇచ్చేసారు. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనకు మధ్యలో ఒక జూన్ మంత్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆ మంత్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ ఈ టెట్లో కొత్తగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయి ఉండేసి ఈ టెట్లో ఎక్కువ స్కోర్ పెట్టుకుంటే కనుక ఒకవేళ తెచ్చుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ టెట్కు సంబంధించిన స్కోర్ అనేటువంటిది ఈ డిఎస్సిలో అప్డేట్ చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. లేదు అంటే మరొక ఆప్షన్ కనుక చూసుకుంటే డిఎస్సికి సంబంధించి అందరు అభ్యర్థుల తరఫున నా సూచన విద్యాశాఖ అధికారులకు ఏ రకంగా ఉందో మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్ డిఎస్సికి సపరేట్గా అప్లికేషన్లు తీసుకోకుండా రెండింటికి కూడా ఒకే అప్లికేషన్ అనేటువంటిది తీసుకోవాలి. మరి టెట్ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ టెట్ డిఎస్సి రెండింటికి కలిపి అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో టెట్ అనేటువంటి ఆప్షన్ దగ్గర, ఎందుకంటే డిఎస్సి కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి టెట్ అనేటువంటి ఆప్షన్ దగ్గర ఎస్, దాని తర్వాత నో అనేటువంటి ఆప్షన్స్ అనేటువంటివి రెండు కూడా ఉండాలి. ఇక్కడ ఎస్ అని పెట్టినటువంటి సందర్భంలో మీకు సంబంధించిన హాల్ టికెట్, దానికి సంబంధించినటువంటి ఇయరు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్కోర్ అనేటువంటిది ఎంటర్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వాలి. ఇక్కడ నో అనేటువంటి ఆప్షన్ కనుక చూసుకుంటే టెట్ లేనటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి నో అని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంటిన్యూ అయిపోతుంది.
అప్లికేషన్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. దాని తర్వాత టెట్కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయ్యేసి రిజల్ట్ వచ్చిన తర్వాత టెట్ లేనటువంటి వాళ్ళు ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది, ఒక నెల గ్యాప్ అనేటువంటిది ఉంది కదా, ఏప్రిల్ మేలో టెట్కు సంబంధించినటువంటి పరీక్ష, జూలై ఆగస్టులో డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ జూన్లో కనుక చూసుకుంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాలి. ఈ ఎడిట్ ఆప్షన్లో భాగంగా ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి టెట్ స్కోర్ అనేటువంటి మళ్ళీ ఎంటర్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఈ సందర్భంలో గతంలో టెట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ టెట్లో ఎక్కువ స్కోర్ వస్తే కనుక ఆ స్కోర్ అనేటువంటిది ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. లేనటువంటి వాళ్ళు మళ్ళీ ఎస్ అని పెట్టేసుకొని ఇక్కడ వాళ్ళకి సంబంధించి టెట్ మార్క్స్, టెట్ డీటెయిల్స్ అనేటువంటి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనుకోండి, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అభ్యర్థులకు కూడా రెండు అప్లికేషన్లు వేసుకోవడము, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు కూడా రెండు అప్లికేషన్లు తీసుకోవడం అనేటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఇది ఏ రకంగా ఉందో మీరు కూడా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ ట్వెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా టెట్కు డిఎస్సికి సపరేట్గా ఒక్కొక్క దానికి ఏం చేయాల్సినటువంటి అవసరం ఏం లేకుండే కాబట్టి ఒకే ఫీజు అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఇబ్బంది అనేటువంటిది వాళ్ళకి ఏముండదు. టెట్కు సంబంధించిన మార్క్స్ అనేటువంటివి ఎంటర్ చేయకపోతే కనుక ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్లో ఎంటర్ చేయకపోతే నెక్స్ట్ టెట్ లేనటువంటి వాళ్ళకు డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్ అనేటువంటిది రాదు. ఇక్కడ కూడా క్లియర్గా మనకైతే ఫిల్టర్ అయిపోయింది. ఒకే అప్లికేషను ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా క్లియర్గా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి విద్యాశాఖ అధికారులు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నేను మొదట చెప్పినటువంటి అంశము, రెండోసారి చెప్పినటువంటి అంశం మీకు ఏ రకంగా ఉంటే బాగుంటుందో క్రింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఖచ్చితంగా గతంలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి ప్రజెంట్ అయితే కొత్తగా డిఎస్సికి సంబంధించి టెట్కు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే వెలువడతాయి. కాబట్టి ఆల్రెడీ గతంలో 1000 రూపాయల ఫీజు అనేటువంటిది గత అభ్యర్థులు అయితే కట్టడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ ఎలాంటి ఫీజు లేకుండా గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులకు ఏ రకంగా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారో డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులకు కూడా అదే రకంగా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ డిమాండ్స్లో ఈ అంశాన్ని కూడా చేర్చాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ అనేటువంటిది మీకు వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి డిమాండ్స్ అనేటువంటివి టీఎస్డిఎడ్ బిఎడ్ ఆర్గనైజేషన్ తీసుకెళ్ళింది కదా, అవి ఏ రకంగా ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. గత ప్రభుత్వం జారీ చేసినటువంటి 5089 టీచర్ పోస్టులకు మిగతా క్లియర్ వేకెన్సీ పోస్టులు అన్నీ కూడా జత చేయాలి. అలాగే ఈ సంవత్సరం ఖాళీ అయ్యేటువంటి పోస్టులను కూడా జత చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ మే లేదా జూన్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కాబట్టి గ్రూప్ 1 తర్వాతనే డిఎస్సీ నిర్వహించాలి, అనగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు కోరుకునేటువంటి అంశం 4 నెలల సమయం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా ఈ డిమాండ్స్లో ప్రధానంగా చేర్చడం జరిగింది. ఇక మరొక అంశం చూసుకుంటే ప్రభుత్వం టెట్ నిర్వహణ చేయాలి అనుకుంటే ఏప్రిల్ లోపే ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ టెట్ పూర్తయిన తర్వాత బదిలీలు ప్రమోషన్లు రకంగా లింకు పెట్టేసి డిఎస్సి లేట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియ చేయకుండా వెంటనే టెట్ అనేటువంటిది పెడితే కనుక దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసేసి డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 నెలల్లో దానికి సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. డిఎస్సి పరీక్షలలో ఆన్లైన్ విధానంలో రద్దు చేయాలి, ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కనుక ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒకే రోజు ఆ కేటగిరీ పరీక్ష పూర్తి చేయాలి. ఎగ్జాంపుల్గా ఎస్జెట్కి సంబంధించిన పరీక్ష అనేటువంటిది ఆన్లైన్లో పెట్టిననుకోండి, వాళ్ళు పెట్టాలి అనుకుంటే కనుక ఎస్జెట్కి సంబంధించిన కేటగిరీ పరీక్ష అనేటువంటిది అందరికీ కూడా ఒకే రోజు ఉండాలి. షిఫ్ట్ల వారీగా నిర్వహిస్తే కనుక అక్కడ పరీక్షా పత్రాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మళ్ళీ నార్మలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఆ రకంగా నిర్వహించాలి అనుకుంటే మీకు సాధ్యమైతే కనుక ఓ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు సంబంధించిన పరీక్ష అంతా కూడా ఒకే రోజు అయితే జరగాలి అనేటువంటి అంశాన్ని అయితే పేర్కొనడం జరిగింది. గతంలో 80% లోకల్, 20% నాన్ లోకల్ ఓపెన్ విధానం అనేటువంటిది ఉంది. అప్పుడు 20% స్టేట్ ఓపెన్ అనేటువంటిది అమలు చేసిండ్రు. అంటే ఇందులో ఎవరైనా జాబ్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన స్టేట్కి సంబంధించి మిగిలినటువంటి జిల్లా వాళ్ళు కానీ వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉండేది. అదేవిధంగా 90% లోకల్, 5% నాన్ లోకల్ విధానం అనేటువంటిది
ప్రజెంట్ ఉంది. కాబట్టి ఈ 5% స్టేట్ ఓపెన్ అనేటువంటిది అమలు చేయాలి, అదేవిధంగా గతంలో లాగా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టీచర్ పోస్టులకు సంబంధించిన నియామకాలు కాబట్టి కంటెంట్ అనేటువంటిది ప్రభుత్వ స్కూల్స్ బుక్స్ నుంచి మాత్రమే సిలబస్ పరిధి ఉండాలి. విద్యా దృక్పథాలు సబ్జెక్టులో కూడా మనకు సిలబస్ అనేటువంటిది హెవీగా పెట్టడం జరిగింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి దానిలో పేపర్ 2 అనేటువంటిది 150 మార్కులకు ఉంటుంది, ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయడం జరిగింది. గతంలో పోస్టులు పెంచమంటే సిలబస్ పెంచడం జరిగింది, ఆ ప్రభుత్వం చేసినటువంటి పని అది. కాబట్టి విద్యా దృక్పథాలకు సంబంధించిన సబ్జెక్టులో కూడా 2017 సిలబస్ ప్రకారం అయితే ఉండాలి అనేటువంటి అంశాన్ని, అదేవిధంగా సబ్జెక్టుకు సంబంధం లేని టాపిక్స్ని కూడా తొలగించాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ 6వ అంశంగా చేర్చడం జరిగింది. దాని తర్వాత అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కనుక చూసుకుంటే 33 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా చేర్చడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ అన్ని కేటగిరీల వారికి సంబంధించి SAT, SALP, PET, స్పెషల్ టీచర్ పోస్టులు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ తదితర అన్ని రకాల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా, ఈ నోటిఫికేషన్లు అన్ని రకాల పోస్టులు అనేటువంటి ఉండే విధంగా చూడాలి అనేటువంటి అంశము. దాని తర్వాత 5089 టీచర్ పోస్టులకు గతంలో 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అప్లై చేయనటువంటి వారికి కొత్తగా అప్లై చేసుకునేటువంటి అవకాశం నోటిఫికేషన్ జారీ చేయగానే ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని, ఒకవేళ రద్దు చేస్తే అందరూ అప్లై చేసుకోవడమే, రద్దు చేయకుండా దాన్నే కంటిన్యూ చేసి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అనుకోండి, కొత్త వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం అనేటువంటిది ఇస్తారు. దాని తర్వాత ఇంటర్ డిగ్రీలో మార్కుల శాతం 45% నుంచి 40% తగ్గించాలి. డిఎడ్ బిఎడ్ కోర్సు పూర్తి చేసి టెట్ పాస్ అయినటువంటి అందరికీ DSCకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి అంశం మొన్న కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మొన్నటి నోటిఫికేషన్లో చూసుకుంటే OC వాళ్ళకు వచ్చేసి 50% మార్కులు, డిఎడ్ వాళ్ళకి సంబంధించి SGT పోస్ట్కి అయితే ఇంటర్మీడియట్లో, ఇక్కడ బిఎడ్ వాళ్ళకి సంబంధించి డిగ్రీలో కనుక చూసుకుంటే 50% మార్కులు ఉండాలి OC వాళ్ళకు. SC అదేవిధంగా ST, దాని తర్వాత BC, దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కనుక చూసుకుంటే 45% మార్కులు డిఎడ్ వాళ్ళకి సంబంధించి అయితే ఇంటర్లో, అదేవిధంగా బిఎడ్ వాళ్ళకి సంబంధించి అయితే డిగ్రీలో 45% మార్కులు ఉన్నటువంటి వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అయితే 2007 కంటే ముందే జాయిన్ అయినటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కనుక చూసుకుంటే 45%, అదేవిధంగా మిగిలినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేటగిరీ వాళ్ళకి కనుక చూసుకుంటే 40% మార్కులు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. DSCకి సంబంధించి అయితే ప్రజెంట్ చూసుకుంటే అవన్నీ పెట్టకుండా 45% నుంచి 40% అయితే తగ్గించాలి అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. టెట్ పాస్ అయి ఉన్నటువంటి ఈ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి అంశము. అభ్యర్థులకు ఏమైనా నష్టం చేసే విధంగా నోటిఫికేషన్లో లోపాలు ఉంటే మాత్రం మరొకసారి పెద్ద ఎత్తున ఆందోళన తప్పదు. కాబట్టి ఈ రకంగా ఇట్లు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘము అనేటువంటి అంశాన్ని మనమైతే చూస్తున్నాం. ఖచ్చితంగా ఏదైనా అభ్యర్థులకు ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ పెద్ద ఎత్తున ధర్నాలు అవన్నీ ఉంటాయి, కాబట్టి ఆందోళన వ్యక్తమవుతుంది. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో 1 to 10 సార్లు చూసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అనేటువంటి అంశంలో భాగంగా ఈ రిప్రజెంటేషన్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రకంగా ప్రధానంగా మనకు డిమాండ్స్ అయితే ఉన్నాయి. వీటన్నింటిని కూడా మన గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఇంకా మీకు సంబంధించిన డిమాండ్స్ ఏవైనా ఉంటే కనుక ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో అనేటువంటిది మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు, మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.